అనారక్షితమైన లైంగిక సంబంధాలు కలుషిత రక్తం ఎక్కించడం వల్ల హెచ్ఐవి వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని మండల వైద్యాధికారి ధర్మ నాయక్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా ఎల్లారెడ్డిపేట కొత్త బస్ స్టాండ్ నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ధర్మ నాయక్ మాట్లాడుతూ ఈ వైరస్ కారణంగా రోగ నిరోధక వ్యవస్థ క్రమంగా బలహీనమవుతుందని, దీంతో ఈ వైరస్ బారిన పడిన వ్యక్తి ఇన్ఫెక్షన్లు వ్యాధుల బారిన పడతాడని, వ్యాధి లక్షణాలు విడవని జ్వరం, రాత్రుళ్లు విపరీతంగా చెమట పట్టడం, గొంతు నొప్పి, దద్దుర్లు, అలసట, కండరాల నొప్పి, వాంతులు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మానస, సిహెచ్ఓ శ్రీనివాసరెడ్డి, హెల్త్ అసిస్టెంట్స్, ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ డే. సో ఎయిడ్స్ డే రోజున మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, చాలామంది కూడా ఇప్పుడు మనకు ఎప్పుడు 2 దశాబ్దాల నుంచి 3 దశాబ్దాల నుంచి మన ఆఫ్రికా నుంచి మొదలైన ఎయిడ్స్ వ్యాధి మన మారుమూల పల్లెలో ప్రతి ఒక్కరికి సోకినది. ఎందుకు సోకినది అంటే, కొన్ని అసాంఘిక కార్యక్రమాల వల్ల ఆ ఎయిడ్స్ వ్యాధి అనేది విజృంభించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ రోజు మనం ఎందుకు జరుపుకుంటున్నాం అంటే, ప్రతి ఒక్కరు బాధ్యతగా మెలగాలని చెప్పుకుంటున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎయిడ్స్ రోగం ఎలా వస్తుంది నాకు చెప్తాను. ఎయిడ్స్ ఎలా వస్తుందంటే, మెయిన్ థింగ్ ఏంటంటే, ఒక 4 పద్ధతుల ద్వారా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యోగా, ధ్యానం అట్లాంటివి చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా వాళ్ళు కోవిడ్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. మేము ఎవరు వచ్చినా కూడా ప్రతి గర్భిణీ స్త్రీకి, తర్వాత ఎవరైతే కొంచెం ప్రాబ్లం అయినా కూడా హెచ్ఐవి స్క్రీనింగ్ చేస్తూ ఉన్నాము. సో దీంతోపాటు ప్రజలందరూ కూడా భయపడకుండా ఈ లక్షణాలు ఏమున్నా కూడా మా దగ్గర వచ్చి టెస్టులు చేయించుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. ఇవాళ మేము ఏంటంటే, ఎల్లారెడ్డిపేట మండలం లోకల్లో ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా భయపడకుండా అనుమానం ఉంటే టెస్టులు చేయించుకొని దానికి సంబంధించిన మందులు వాడుకుంటే మన లైఫ్ను మనము గడపవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఎల్లారెడ్డిపేట అండ్ వీరనపల్లి మండల ప్రజలకు తెలియజేస్తున్నాను.